हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, मैं चैनल डिग्री की संबंधित अन्नी क्लासेस अपलोड जरिए डिफरेंट डिफरेंट सेमिस्टर की डिफरेंट प्लेलिस्ट क्रिएट दांट्लो आ सेमिस्टर संबंधित क्लासेस अभी उठाई। ఒకసారి విజిట్ చేయండి, నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అందువల్ల మీకు నేను చేసే వీడియోస్ నేను పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా మీకు రీచ్ అవడం జరుగుతుంది, మీరు బెనిఫిట్ పొందొచ్చు। ఓకే, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేయండి। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టిలియా। ఈ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టిలియా అనేది 5 మార్క్స్ కి బిఎస్సి జియాలజీ సెకండ్ సెమిస్టర్ లో అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి జస్ట్ 5 మార్క్స్ కాబట్టి ఒక 10 టు 15 పాయింట్స్ లేదంటే అంతకంటే ఎక్కువ రాసినా కూడా ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ 12 పాయింట్స్ అనేది రాయాల్సి ఉంటుంది। నేను ఒక 20 పాయింట్స్ వరకు చెప్తాను, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునేసి గుర్తుపెట్టుకునే ఈజీగా గుర్తుండేవి మీరు రాశారంటే 5 అవుట్ ఆఫ్ 5 అనేది ఈజీగా వస్తుంది। కొన్నిసార్లు క్లాసిఫికేషన్ కూడా అడుగుతున్నాడు, ఆ క్లాసిఫికేషన్ నేను సెపరేట్ గా చెప్తాను, మళ్ళీ సెపరేట్ గా అప్లోడ్ చేస్తాను। ఓకే, ఈ రోజు క్లాస్ లో ఈ యొక్క రెప్టిలియన్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ రెప్టిలియన్స్ అంటే ఏంటి అంటే క్రీపింగ్ ఎనిమల్స్, రెప్టిలియన్స్ అంటే క్రీపింగ్ ఎనిమల్స్। ఈ క్రీపింగ్ ఎనిమల్స్ అంటే పాకే జంతువులు అనేసి అర్థం। ఓకే, ఈ క్రీపింగ్ ఎనిమల్స్ అదే విధంగా బర్రోస్ లో ఉంటాయి, చాలా వరకు ఎనిమల్స్ ఇవన్నీ కూడా బర్రోస్లు అంటే ఏ విధంగా ఉంటాయనేది నేను నెక్స్ట్ చెప్తాను। దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే ఏ విధంగా ఏవి బర్రోస్ లో ఉంటాయనేది తెలుస్తుంది। ఎగ్జాంపుల్ చూడండి, స్నేక్స్ వస్తాయి, స్నేక్స్ పుట్టలు పెడతాయి, ఆ పుట్టలు అంటే బర్రోస్, ఆ బర్రోస్ లోపల ఇవి అబ్జర్వ్ ఉంటాయి। తర్వాత లిజర్స్, లిజర్స్ అంటే బల్లులు తొండలు, తర్వాత ఉడుము, ఇవన్నీ కూడా లిజర్స్ కిందకి వస్తాయి। ఈ లిజర్స్ అన్ని కూడా భూమిలో హోల్స్ చేసుకుని ఆ హోల్స్ లోపల ఉంటాయి, మనందరికి తెలుసు। తర్వాత చూడండి టర్టుల్స్, టర్టుల్స్ అంటే జనరల్ గా మనకు వచ్చే ఈ యొక్క తాబేల్స్, ఈ తాబేళ్ళు అన్ని కూడా టర్టుల్స్ కిందకి వస్తాయి। దీంతో పాటు క్రొకడైల్, క్రొకడైల్ కూడా రెప్టైల్ కిందకి వస్తుంది। ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది। ఇంకా రెండో పాయింట్ చూడండి, ఇది రెండోది ఇది మూడోది, మూడో పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క దీంట్లో వీటి యొక్క స్కిన్, స్కిన్ మీద స్కేల్స్ అనేటివి ఉంటాయి, స్కిన్ మీద స్కేల్స్ అనేటివి ఉంటాయి, స్కిన్ చూడడానికి డ్రైగా ఉంటుంది, స్కిన్ చూడడానికి డ్రైగా ఉంటుంది। ఆ స్కిన్ మీద ఎందుకు డ్రైగా ఉంటుంది అంటే ల్యాక్ ఆఫ్ సెక్రెటరీ గ్లాండ్స్, ల్యాక్ ఆఫ్ సెక్రెటరీ గ్లాండ్స్, సెక్రెటరీ గ్లాండ్స్ లేకపోవడం వల్ల అంటే మాయిస్ట్ ని సెక్రెట్ చేసే గ్లాండ్స్ స్కిన్ లో లేకపోవడం వల్ల దాని లోపల ఏం జరుగుతుంది అంటే దాని స్కిన్ ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది। అదే విధంగా స్కిన్ స్కేల్ తో పాటు కొన్నిట్లో రఫ్ స్కిన్ కూడా అబ్జర్వ్ చేస్తాం, రఫ్ స్కిన్ ని అబ్జర్వ్ చేస్తాము। తర్వాత టఫ్ కప్ లాంటి నిర్మాణాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ టర్టల్ చూసామంటే మనం ఈ విధంగా కనబడుతుంది। ఒక కప్ లాంటి నిర్మాణాన్ని కూడా స్కేల్స్ ఈ యొక్క ఎగ్జోస్కెల్టన్ లో మనం అబ్జర్వ్ చేస్తాం దాని యొక్క స్కిన్। ఓకే, తర్వాత చూడండి ఈ యొక్క రెప్టైల్స్ అన్ని కూడా ఎక్టోథర్మల్ ఎనిమల్స్, ఎక్టోథర్మల్ ఎనిమల్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి, ఎక్టోథర్మల్ ఎనిమల్స్ అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, దీని బాడీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కాబట్టి వీటిని ఇండైరెక్ట్ గా కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటారు, కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్। ఈ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే ఇన్సైడ్ టెంపరేచర్ కూడా దానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాయి, అందుకోసం వీటిని కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అనేసి చెప్తున్నారు। ఎక్టోథర్మిక్ అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ ఉంటుంది, అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే ఎండోథర్మిక్, మన బాడీ లోపల థర్మిక్ ఇంటర్నల్ గా టెంపరేచర్ మెయింటైన్ చేయబడుతుంది, అంటే ఎప్పుడు కూడా 37 డిగ్రీస్ లేదంటే 97.8 ఫారెన్హీట్స్ మాత్రమే ఉంటుంది। అది అవుట్ సైడ్ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఇన్సైడ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, కానీ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ లో టెంపరేచర్ అవుట్ సైడ్ టెంపరేచర్ ని బేస్ చేసుకుని తగ్గడం పెరగడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి। తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వీటి యొక్క చూడండి ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది, వీటి యొక్క ఎక్స్క్రీషన్, ఎక్స్క్రీషన్ అంటే యూరిన్ ప్రాసెస్, యూరిన్ ఇవి వాటర్ లో ఉంటాయి, కొన్ని ఇవి వాటర్ లో ఉంటాయి మనకు తెలిసి, ఇవి క్రొకడైల్స్ వాటర్ లో ఉంటాయి, టర్టల్స్ వాటర్ లో ఉంటాయి, స్నేక్స్ కొన్ని వాటర్ లో ఉంటాయి,
ओके वाटर लो उंटाई काबट्टी अमोनियानु सेक्रेट चेस्ताई अमोनियानी सेक्रेट चेस्ताई काबट्टी अमोनोटेरिक एनिमल्स तर्वाता यूरिक एसिड नी सेक्रेट चेस्ताई यूरिक एसिड नी सेक्रेट चेस्ताई तर्वाता यूरियानी सेक्रेट चेस्ताई काबट्टी अमोनोटेरिक यूरियोटेरिक यूरिकोटेरिक ఏంటి యూరికోటెలిక్ యూరియోటెలిక్ అమోనోటెలిక్ కాబట్టి త్రీ టైప్స్ ఆఫ్ సెక్రీషన్స్ అనేటివి చేస్తూ ఉన్నాయి బేసిక్ గా వాటర్ లో ఉన్నప్పుడు అమోనియా సెక్రెట్ చేస్తాయి యూరిక్ యాసిడ్ అంటే బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న తక్కువ టాక్సిక్ కాబట్టి ఎప్పుడైతే బయట ఉంటాయో బయట ఉన్నప్పుడు మాత్రమే యూరియా ప్రొడ్యూస్ చేస్తాయి జనరల్ నార్మల్ కండిషన్ లో ఉన్నప్పుడు యూరియా ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఇది తర్వాత ఎక్స్క్రీట్ చేయడానికి దీనికి కిడ్నీస్ అనేది కావాలి కిడ్నీస్ అనేది మెటానెఫ్రిడియాతో ఏర్పడి ఉంటాయి మెటానెఫ్రిడియా అంటే హ్యూమన్ బీయింగ్స్ లో కూడా మెటానెఫ్రిడియా ఉంటుంది అంటే నెఫ్రాన్స్ అనేది బాగా డెవలప్ అయి ఉంటాయి అనేసి ఇది ఎక్స్క్రీషన్ కమింగ్ టు ది డైజెషన్ ఒకసారి మనం చూద్దాం డైజెషన్ అనేది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్రమ్ యానస్ మౌత్ నుండి స్టార్ట్ అయ్యేసి యానస్ తో ఎండ్ అయితే దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా దీనిలో స్పెషల్ గా ఏంటంటే యానస్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది యానస్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది క్లోకా అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ చూడండి ఒకే హోల్ ద్వారా సెక్సువల్ కాంటాక్ట్ జరుగుతుంది ఒకే హోల్ ద్వారా ఎక్స్క్రీషన్ పోతుంది ఒకే హోల్ ద్వారా డైజెస్టివ్ ఎక్స్టర్నల్ మ్యాటర్ పోతుంది అంటే ఒక హోలే ఉంటుంది దానిలోకి ఎక్స్క్రీషన్ రిప్రొడక్షన్ డైజెషన్ మూడు కూడా ఓపెన్ అయ్యేసి బయటికి రిలీజ్ అవడం లేదంటే బయట నుంచి లోపలికి పోవడం జరుగుతుంది దాన్ని క్లోకా అంటారు ఇక్కడ విషయం ఏంటంటే మౌత్ నుంచి యానస్ క్లోకాలోకి ఓపెన్ అవుతుంది ఓకే హ్యూమన్ బీయింగ్స్ అయితే క్లోకా ఉండదు యానస్ సపరేట్ గా ఉంటుంది తర్వాత రిప్రొడక్షన్ కి సపరేట్ గా ఉంటుంది ఓకే క్లియర్ ఇది డైజెషన్ అదే విధంగా డైజెషన్ అనేది ఎక్స్టర్నల్ డైజెషన్ జరుగుతుంది ఎక్స్టర్నల్ డైజెషన్ నేను ఎంబీబీఎస్ చెప్పినప్పుడు చెప్తున్నాను ఎక్స్టర్నల్ డైజెషన్ అంటే యాక్చువల్ గా రెండు లేయర్స్ మధ్యలో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది దానిలో ఉన్న ప్రెషర్ వల్ల ఫుడ్ డైజెస్ట్ అవుతుంది ఆ సెల్ యొక్క అవుట్ సైడ్ డైజెస్ట్ అవుతుంది టిష్యూ యొక్క అవుట్ సైడ్ డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ డైజెషన్ అని చెప్తాను ఓకే నెక్స్ట్ ఎక్స్క్రీషన్ డైజెషన్ తర్వాత రెస్పిరేషన్ చూడండి రెస్పిరేషన్ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుంది లంగ్స్ ద్వారా గాలి తీసుకోవడం లంగ్స్ ద్వారా గాలిని వదలడం అనేది జరుగుతుంది కాబట్టి లంగ్స్ ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ తర్వాత చూడండి సర్క్యులేషన్ సర్క్యులేషన్ గా మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో త్రీ చాంబర్డ్ హార్ట్ కలిగిన జీవులు ఇవి త్రీ చాంబర్డ్ హార్ట్ దీని యొక్క హార్ట్ మూడు చాంబర్స్ కలిగి ఉంటుంది దాని లోపల అప్పర్ సైడ్ టూ ఏటీఎంస్ ప్లస్ వన్ వెంట్రికల్ ఉంటుంది ఎక్సెప్ట్ క్రొకడైల్ లో ఫోర్ చాంబర్స్ ఉంటాయి అంటే యాక్చువల్ గా ఏంటి అంటే హార్ట్ ఈ విధంగా ఉందనుకోండి పైన ఒకటి రెండు మూడు వన్ టూ త్రీ అదే క్రొకడైల్ అనుకోండి పైన రెండు కింద రెండు వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఉంటుంది ఎక్సెప్ట్ క్రొకడైల్ లో మాత్రం ఫోర్ చాంబర్స్ ఉంటాయి తర్వాత దీని యొక్క సర్క్యులేషన్ అనేది బ్లడ్ వెజల్ లో జరుగుతుంది కాబట్టి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి చెప్తారు తర్వాత ఇంకా బ్రెయిన్ గురించి వస్తే బ్రెయిన్ అనేది బాగా డెవలప్డ్ బ్రెయిన్ ఉంటుంది తర్వాత దీని యొక్క క్రేనియం నుండి 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ బయటికి రిలీజ్ అవుతాయి 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ హ్యూమన్ బీయింగ్స్ లో కూడా 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆంఫిబియన్స్ లో కూడా 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ రిలీజ్ అవుతాయి అంటే క్రేనియం అంటే యాక్చువల్ పుర్రె ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఆంఫిబియా లో కూడా చెప్పాను ఇది ఈ విధంగా ఉంటే దీని నుండి ఈ బ్రెయిన్ నుండి పుర్రెలోకి చెవులకి కళ్ళకి తర్వాత నాలుగుకి 12 జతలు ఓకే 12 పేర్స్ అనేటివి నర్వ్స్ అనేటివి రీచ్ అవుతాయి దానికోసమే 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేసి చెప్తారు ఓకే తర్వాత దీని యొక్క ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ ఎక్కడ కలుస్తాయి అనే దాని గురించి ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ అంటే బాడీ ఫీమేల్ యొక్క యూటరస్ లోపల ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అదే మనం ఆంబిబియన్స్ చూస్తే ప్రాక్స్ అనేది బయటికి రిలీజ్ చేస్తాయి ఎగ్స్ ని తర్వాత స్పర్మ్ ని కూడా బయటకు రిలీజ్ చేస్తే వాటర్ లో ఈ రెండు కలుస్తాయి దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇది ఏంటి అంటే ఇంటర్నల్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా మన సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన స్పర్మ్ అనేది ఫీమేల్ యొక్క యూటరస్ కి వెళ్లి ఫాలోపియన్ ట్యూబ్ లో
ఉన్న ఎగ్ కి అటాచ్ అవడాన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. తర్వాత చూడండి, డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ గా జరుగుతుంది. మన అంబిబియన్స్ లో చూసినట్లు దీనిలో లార్వల్ స్టేజెస్ అనేవి ఉండవు, కాబట్టి డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా డైరెక్ట్ అంటే బేబీస్ ని డైరెక్ట్ గా వచ్చేస్తాయి. మధ్యలో లార్వల్ స్టేజ్ లాంటివి అట్లాంటివి ఏముండవు. ఓకే, తర్వాత ఇవి ఓవిపారస్. ఇవన్నీ ఓవిపారస్ అంటే ఎగ్స్ ని లే చేస్తున్నాయి. మాక్సిమం దీనిలో ఎగ్స్ ని లే చేసే ఓవిపారస్ ఉన్నాయి, కొన్ని మాత్రం వివిపారస్ ఉన్నాయి. కొన్ని మాత్రమే వివి పారస్ ఉన్నాయి. వివి పారస్ అంటే పిల్లల్ని కనేవి. మాక్సిమం ఇప్పుడు చూడండి, ఈ టర్టల్స్ గానీ, క్రొకడైల్, ఈ లిజర్స్ గానీ, స్నేక్స్ గానీ, ఇవన్నీ కూడా ఎగ్స్ ని పెడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఓవి పారస్, కొన్ని మాత్రమే వివి పారస్ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, దీని యొక్క బాడీ స్ట్రక్చర్ చూస్తే మనకు హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, ట్రంక్ ఉంటుంది, అదే విధంగా టెయిల్ ఉంటుంది. అదే విధంగా ఖచ్చితంగా టెయిల్ ఉంటుంది. హెడ్ ఇప్పుడు మనం ఇది చూసుకున్నా జనరల్ గా ఇది హెడ్ ఇది నెక్ ఇది ట్రంక్ ఇది చిన్న టెయిల్ ఉంటుంది ఏది టార్టాయిస్ కి. ఓకే, అదే పాము తీసుకున్న పాము కూడా ఇక్కడ అక్కడ చూడగలుగుతుంది హెడ్ ఎందుకంటే దానికి నెక్ ఉంటుంది కాబట్టి హెడ్ నెక్ ట్రంక్ టెయిల్ ఉంటుంది. ఇది దీని యొక్క బాడీ స్ట్రక్చర్. ఓకే, ఇంకా తర్వాత చూడండి దీని యొక్క సీలోమ్ ఒకసారి మనం చూస్తే సీలోమ్ అనేది ట్రూ సీలోమ్ ఉంటుంది. ట్రూ సీలోమ్ అంటే ఏంటి అంటే యాక్చువల్ గా ఒక సీలోమ్ పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది. ఆ పెరిటోనియల్ క్యావిటీ అనేది ఏం చేస్తుంది అంటే దాన్ని ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్ చుట్టూ ఒక లేయర్ గా ఫామ్ అయి ఉంటుంది. రెండు పెరిటోనియల్ క్యావిటీ మధ్యలో ఎంప్టీ స్పేస్ ఉంటుంది, దట్ ఇస్ ట్రూ సీలోమ్ అంటారు. ఓకే, పెరిటోనియల్ క్యావిటీ అంటే యాక్చువల్ గా మన బాడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్ అనుకోండి, ఈ స్టమక్ ఇటు సైడ్ మన కడుపు ఉంటుంది, ఇక్కడ ఒక పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది, ఈ స్టమక్ చుట్టూ ఒక పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది, పెరిటోనియల్ లేయర్ ఉంటుంది, దీని చుట్టూ ఒక పెరిటోనియల్ లేయర్, దీని చుట్టూ ఒక పెరిటోనియల్ లేయర్, రెండు పెరిటోనియల్ మధ్యలో ఎంప్టీ స్పేస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రూ సీలోమ్ అని చెప్తారు. ఓకే, ఇది సీలోమ్ కు సంబంధించిన విషయం. ఓకే, నెక్స్ట్ చూడండి, దీని లోపల టూ టైప్స్ ఆఫ్ లింబ్స్ ఉంటాయి. టూ పేర్స్ ఆఫ్ లింబ్స్ అంటే ముందు చేతులు వెనుక కాళ్ళు లాగా టూ పేర్స్ ఆఫ్ లింబ్స్ ఉంటాయి. దానికి క్లాస్ ఉంటాయి, గోర్లు అనేటివి ఉంటాయి. ఓకే, వేళ్ళు ఉంటాయి, వేళ్ళకు గోర్లు అనేవి ఉంటాయి. తర్వాత పోస్ట్ యానల్ టెయిల్ అంటే యానస్ ఉన్న తర్వాత, క్లోకా ఉన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ క్లోకా ఇది అనుకుంటే క్లోకా తర్వాత టెయిల్ అనేది దీనికి ఉంటుంది. ఓకే, పాములకు కూడా అంతే. కానీ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే టూ పేర్స్ ఆఫ్ ఏమున్నాయి, బేసిక్ గా టూ పేర్స్ ఆఫ్ లింబ్స్ ఉన్నాయి. ఈ లింబ్స్ లోపల బేసిక్ గా పాములలో లింబ్స్ కనబడవు, కానీ అవి అవశేష వయాలుగా మిగిలిపోయింటాయి, వెస్టిజియల్ ఆర్గాన్స్. మన డార్విన్ థియరీ ప్రకారం చూస్తే దాని ప్రకారం ఏంటంటే యూజ్ అండ్ డిస్యూస్ థియరీ, ఏవి యూజ్ చేస్తే అవి ఉంటాయి, డిస్యూస్ ఏవి యూజ్ చేయకపోతే అవి అంతరించిపోతాయి అని చెప్పిన డార్విన్. దాని ప్రకారమే ఏంటి అంటే పాములలో ఒకప్పుడు దానికి కాళ్ళు ఉండేవి, కానీ అవి యూజ్ చేయకపోవడం వల్ల అవి ఏమంటే కడుపులోనే చిన్న స్పాట్స్ గా మిగిలిపోయినాయి. ఇప్పటికి కూడా మనం పాము కోసినప్పుడు చూస్తే ఆ పైన కింద రెండు చిన్న చిన్న స్పాట్స్ అనేవి కనబడతాయి. అది యాక్చువల్ గా ఏంటంటే దానికి సంబంధించిన విషయం. ఓకే, ఇప్పుడు చూడండి పాయింట్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 11, 12, 13, 14, 15, 16 అంటే అప్ టు ఒక 20 వరకు పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఈ 20 పాయింట్స్ లోపల అట్లీస్ట్ మీరు 12, 15 రాస్తే సరిపోతుంది. అన్ని కూడా ఈజీగా ఉన్నాయి, జనరల్ క్యారెక్టర్స్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఇది కనుక మీకు క్లియర్ గా అర్థమైనట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. దానివల్ల మీకు నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తప్పకుండా, దానివల్ల నా ఛానల్ గ్రోత్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ.